రాష్ట్రంలో ఉండే ఆవేదన మీరు చూస్తే నేను బాధుడు కార్యక్రమంలో వస్తే నిన్న మళ్ళీ 3 సంఘటనలు జరిగాయి. అనంతపురం జిల్లాలో ఒక ఆడబిడ్డ చదువుకునే అమ్మాయి దారుణంగా అమ్మాయిని తీసుకెళ్లి మానభంగాలు చేసి హత్య చేశారంటే మీ ప్రభుత్వానికి సిగ్గుందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే 6 సంవత్సరాల అమ్మాయి ఎవడైతే గంజాయి అమ్మేవాడు జైలుకు పోయించిన వాడు ఆ అమ్మాయిని తీసుకుపోయి మానభంగం చేశారంటే వీళ్ళు మనుషులా మృగాలా అని అడుగుతున్నా. దీనికి కారణం ఎవరు? ఎవరు కారణం? ఆ మంత్రి చెప్తుంది ఏమని? తల్లి పెంపకం సరిగా లేదంట. తల్లి నీ పిల్లలు కూడా ఏమరి పెంచావా నువ్వు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి అత్యాచారాలు సాధారణమని ఒక హోమ్ మినిస్టర్ చెప్తే ఆ అమ్మాయి హోమ్ మినిస్టర్కి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆవిడ స్వతగా చెప్పలేదు. సజ్జల సాక్షి మేనేజరు బ్రోకర్ రాసి పంపిస్తే ఆ స్టేట్మెంట్ చదువుతామని పాపం. మీ జిల్లాలో చూశారు ఒక మంత్రి ఎవరో ఒక ఆయన వచ్చాడు కాళ్ల పైన పడ్డాడు. ఏం తమ్ముళ్ళు అవమానంగా అనిపించలేదా? ఒక బీసీ నాయకుడు ఇప్పుడున్నాడు, రామకృష్ణ గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. వాళ్ళు నాయకత్వాన్ని ఇచ్చారు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచారు. ఈరోజు ఈ నాయకులు పోయి వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని సుబ్బారెడ్డో విజయసాయిరెడ్డో సజ్జల దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందంటే వీళ్ళు మనుషులా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.